Hey, hi friends, hello naru. Friends, this video is very interesting. Friends, the content demand is from subscribers. So, this video is going to be the temple and game. తప్పకుండా మీకు మధ్యలో అర్థం కాకపోవచ్చు. సో తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మంచి పూర్తి చూడండి ఒకసారైనా కానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి, అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి చాలామంది తెలియకపోవచ్చు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయని. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏంటంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ సిరీస్ అనేది ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. సో ఇది మీకు మ్యాక్సిమం తెలియకపోతే కనుక ఒక యాప్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను నేను వితౌట్ కోడింగ్. సో అది కూడా ఒక వెబ్సైట్ ద్వారా వెళ్ళి మొత్తం దానికి సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఏంటంటే ప్లేలిస్ట్ అనమాట. నేను ఇప్పుడు చేసిన వీడియోస్ అన్ని ఒక దగ్గర పెట్టి ప్లేలిస్ట్లా చేశాను. సో ఆ వీడియోస్ అని చూడండి, చూస్తే మీకు ఏంటంటే మీరు ఒక యాప్ తయారు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు థంకబుల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ యాప్ అని దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాప్ నేమ్ ఇవ్వండి, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఆల్రెడీ యాప్ క్రియేట్ చేశాను, అందుకని టెంపుల్ అని క్రియేట్ చేసాను. దాన్ని ఓపెన్ చేసిన చూడండి, ఓపెన్ చేసిన ఉంటే ఇక్కడ మనకు ఖాళీగా ఉంటుంది యాప్, ఎందుకంటే మనం ఎప్పుడూ మనం ఏం పెట్టలేదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ అయితే ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ బ్యానర్ యాడ్ ఉందా, దాన్ని డైరెక్ట్ ఇక్కడ డ్రాప్ చేసుకొని బ్యానర్ యాడ్ ఒకటే కాదు, మీరు ఇంట్రెస్ట్ చేసే యాడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఒక చిన్న బేసిక్ ఐడియా ఇస్తాను, మీరు దాన్ని కస్టమైజ్ ఎలా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు జస్ట్ గేమ్ ఎలా అయితే పక్కా రావాలో చెప్తాను. సో బ్యానర్ పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ ఇష్టం ఫ్రెండ్స్, అది మీ డిపెండ్ అంటే. ఒకవేళ మీకు మనీ ఏం చేయాలనుకుంటున్నా తప్పకుండా బ్యానర్ యాడ్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనము దాని అది పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక వెబ్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ డ్రాగ్ చేసి అక్కడ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఫోన్లో వాడుతున్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అలా డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం. సో ఇప్పుడు నేను చూడండి మౌస్తో కంట్రోల్ చేస్తా. సో ఇంట్లో డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేసి అక్కడ స్క్రీన్లోకి డ్రాప్ చేయండి, మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. సో డైరెక్ట్ సైడ్ డ్రాప్ చేయండి. చేసిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే అక్కడ వెబ్ యూఆర్ని ప్రెస్ చేసి దాని కింద హోమ్ యూఆర్ఎల్ ఉంటుంది, హోమ్ యూఆర్ఎల్ ఉంటుంది, అక్కడ మేము పేజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని తీసుకొని అక్కడ పేజ్ చేయండి. సో దట్ మీకు అయిపోయింది, ఇంతకన్నా మీకు కోడింగ్ ఎంతకన్నా డిజైనింగ్ అయితే ఏం చేయడం అవసరం లేదు. దీని తర్వాత మనం ఏం చేయాలంటే బ్లాక్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లాక్స్కి వెళ్ళిన తర్వాత వెన్ స్క్రీన్ ఆన్ ఇన్స్టలైజ్ అనేది ఒకటి తీసుకోండి, అంటే అక్కడ మీ స్క్రీన్ ఆన్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసినప్పుడు మీకు స్క్రీన్ ఆన్ ఇన్స్టలైజ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్మో బ్యానర్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత అప్పుడు మీకు యాడ్మో బ్యానర్ యాడ్ లోడ్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని డ్రాక్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు వెబ్ వ్యూర్ ఆప్షన్ కనిపిస్తుంది గో హోమ్ అని, దాన్ని ఇక్కడ డ్రాక్ చేసి డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఏంటంటే అప్పుడు మనకి ఏమిందా ఉందో ఏమైనా ఏమైతే ఇచ్చామో యూఆర్ఎల్ ఆ లింక్లోకి మనకు లోడ్ అవుతుంది అనమాట యాప్ అనేది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో అయితే మనకు బ్లాకింగ్ అంటే బ్లాక్స్ చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం డిజైనర్కి వెళ్ళి డిజైన్స్లో కొంచెం చిన్న చేంజ్ చేద్దాం. చేంజ్ చేయకపోతే కనుక మీకు యాడ్స్ లోడ్ అవ్వమన్నమాట. సో మీకు ఆల్రెడీ ఈ ఆప్షన్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒక వీడియోలో, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకంటే చాలామంది ఆ వీడియో చూడకపోవచ్చు, చూసుండొచ్చు కూడా. సో అందుకే మంచి ఒకసారి చెప్తాను ఇదండి ఏ ఆప్షన్ ఏంటనేది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిజైనర్లోకి వెళ్ళాలి. ఇక్కడ డిజైనర్లోకి వెళ్దామంటే నా మౌస్ కరెక్ట్గా పనిచేయట్లేదు. సో ఒక్క నిమిషం ఆగండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డిజైనర్లోకి వెళ్ళండి. అక్కడ బ్లాక్స్ పక్కన డిజైనర్ ఉందా దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత అక్కడ మీరు స్క్రీన్ సారీ యాడ్మో వన్ ఉందా దాన్ని క్లిక్ చేసి అక్కడ టెస్ట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే అన్టిక్ చేయండి. చేసిన తర్వాత అక్కడ ఏంటంటే యాడ్ ఉంటుంది ఉంటుంది మీకు, మీకు ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తెలియకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో అది ఎలా పెట్టాలో చెప్పాను ఆల్రెడీ. సో అది అక్కడ యాడ్ పెట్టేసి టెస్ట్ మోడ్ తీసేయండి. దాని తర్వాత ఏం చేయాలంటే స్క్రీన్ వన్ అని ఉందా దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద డ్రాగ్ చేస్తే మీకు ఒకటి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, సైజింగ్ అని ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే రెస్పాన్సివ్ కాకుండా ఫిక్స్డ్ అని ఉంటుంది మీకు స్టార్టింగ్లో, దాన్ని రెస్పాన్సివ్లా మార్చాలి. మార్చకపోతే మీకు బ్యానర్ యాడ్స్ అయితే లోడ్ అవ్వవు. సో మీరు పెట్టి కూడా వేస్ట్, అందుకని అది పక్క రెస్పాన్సివ్కి పెట్టాలి. మనకు మామూలుగా అయితే ఫిక్స్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఒక ఈ వీడియోని పూర్తి చూడకుండా సగం సగం స్కిప్ చేసుకునే విషయం అనుకోండి, మీకు అర్థమై ఉండదు. సో ఒకవేళ మీరు చూడకుండా స్కిప్ చేసి చూస్తుంటే కనుక మళ్ళీ చూడండి వీడియోని, ఎందుకంటే తర్వాత మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఒకసారి మీకు ఒక వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఒకరు మీకు ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో ఫ్రీగా పొందాలనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.